కొద్ది గట్టిగా మాట్లాడండి. అయితే ఇప్పుడు అక్కడ మన ఏకలవ్యుని గురించి చెప్తారండి, అతను ఎందుకు ద్రోణాచార్యుడు యాక్సెప్ట్ చేయలేరు, అదే మన గురుజీ గురు గురువుగా ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే, మనం కర్మలను బట్టి అంటారు కదా, మనం చేసే పనులను బట్టి కదా మన కులాలు ఉంటాయి. అవును, అక్కడ కులం ఆధారం కాదు, కులం ఆధారం కాదు. అతను తర్వాత కాలంలో కౌరవులతో కలిశాడు. అవునా? అతని విద్య దుర్వినియోగం అవుతుందని యాక్సెప్ట్ చేయాలి. స్వామి మరి ఇంకోటి, ఇది ఇంకొకటి చివరి స్వామి, యాక్చువల్గా వేరే మళ్ళీ మీకు టైం ఉండకపోతే అందుకు ఇంకొకటి అడుగుతాను. అయితే వాళ్ళు అరణ్యవాసం వెళ్ళినప్పుడు మన ఇతనికి ఎవరికి ధర్మరాజుకి ఒక కళ వస్తుందండి, వేట మమ్మల్ని వేట జంతువులు మమ్మల్ని వేటాడకండి అని చెప్పేసి. అంటే అప్పటి వరకు వేటాడినట్టే కదండి, వాళ్ళు వేటాడి తిన్నారు కదా. మరి అలాంటప్పుడు కృష్ణుడేమో భగవద్గీతలో తినొద్దని చెప్పి అంటాడు కదండి, మరి రెండుకి చేంజ్ ఎందుకు ఉంది? వాళ్ళు మారేదని నువ్వే చెప్తున్నావుగా. మారేదని చెప్తున్నానంటే, అంటే క్రేతయుగం ఆ యుగంలో వాళ్ళు తినొచ్చా? ఏయో, క్షత్రియులకి అది ఉంది. ఓకే, ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడం, మాంస భక్షణ ఓకే వాళ్ళకు ఉంది. ఇప్పుడు చాలామంది తింటుంటారు, కేవలం నాలుక కోసం తింటుంటారు, దేశం కోసం కాదు, లేకపోతే ప్రజల కోసం కాదు. కప్పలు, పందులు, ఎలకలు, తొండలు అన్ని తినేస్తున్నారు. ఆ పాపం తాబేలు పట్టుకుని వేడి వేడి నెలలో ఇస్తాడు చంపకుండా. కాబట్టి మనం మహాభారతమైనా భగవద్గీత అయినా భాగవతమైనా మన చివరి కంక్లూషన్ ఏంటంటే, దయ కలిగి ఉండండి, దయని పెంచుకోండి. కేవలం మన ధర్మంలో, బౌద్ధంలో, జైనంలో దయ గురించి మాట్లాడతాం. ఎడారి మతాల్లో దయ అనేది ఉండదు. మనం ఏమంటామంటే, దయగల హృదయమే భగవన్ నిలయం అంటాం. భగవంతుడు ఎక్కడుంటాడంటే దయగలిగిన హృదయంలో ఉన్నాడు అంటాం. అదే ఎడారి మతాలు మా పార్టీని నమ్మాల్సిందే, నమ్మకపోతే నరకం ఇక్కడే అంటారు. అది వాళ్ళకి మనకి తేడా. అందుకని ఇప్పుడు ప్రపంచానికి కావాల్సిన మతం ఏమిటంటే దయామతము. కాదు కాదు, మీకు అర్థం కావట్లే. దయ ఎవరి మీద ఉండాలి? అర్హులైన వారి పట్ల. పిచ్చుకొక్క మీద కాదు, చీమ మీద దయ చూపించు, తాబేలు మీద దయ చూపించు, అట్లా అర్హులైన వారి పట్ల దయ చూపించాలి. జగన్నాథ స్వామి రథయాత్ర వస్తుంది. జై జగన్నాథ్. నేనా హరే కృష్ణ, హరే కృష్ణ, సంతోషం.